না আড্ডা রাখ আড্ডা রাখ উপর উপর ওই উপর যারা বিচার তো ভাই যারা বিচার তো దగ్గర వచ్చి రసారు బయటికి రావాలా వచ్చేసి రసారు బయటికి రావాలా ఉదయము 9:00 చాంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో నల్లవాగు పక్కన ఇంట్లో ఒక ఇద్దరు వ్యక్తుల హత్య జరిగింది. వాళ్ళిద్దరు కూడా మహిళలు. ఒక లేడీ పేరు షహజాదీ బేగం, వయస్సు 60 సంవత్సరాలు. ఇంకొక లేడీ, ఆమె కూతురు ఫరీదా బేగం, వయస్సు 32 సంవత్సరాలు. 32 వీళ్ళిద్దరిని కూడా ఫరీదా బేగంను గొంతు కోసి చంపడం జరిగింది. పోలీసుకు తెలియగానే ఇమీడియట్గా స్పాట్కి వచ్చాము. దానిపైన ఆమె భర్త షహజాదీ బేగం యొక్క భర్త హుసేన్ కంప్లైంట్ పైన కేసు రిజిస్టర్ చేసిన ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. డబ్బుల డిస్ప్యూట్ అన్నట్టుగా తెలుస్తాం. వాళ్ళు చెప్తా ఉన్నారు, కొన్ని పేర్లు చెప్తా ఉన్నారు. అది ఫర్దర్గా మనకు ఇన్వెస్టిగేషన్లో క్లారిటీ వస్తుంది, ఎవరెవరు ఇన్వాల్వ్ ఉన్నారని. ఇంటికి సంబంధించిన డబ్బులు అనే విషయం వస్తుంది సార్. ఇంటికి అదే చెప్తారు, డబ్బుల విషయంలోనే గొడవ జరిగింది, ఇట్లా కొట్టి చంపారని చెప్తారు. అమౌంట్ ఎంత సార్? అమౌంట్ అది ఇన్వెస్టిగేషన్లో తెలుస్తుంది ఎగ్జాక్ట్. ఘటనాస్థలంలో వాళ్ళ తండ్రి సార్ ఇంటికి, అవన్నీ వెరిఫై చేస్తాం, సీసీ కెమెరాస్ అవన్నీ వెరిఫై చేస్తాం, మొత్తం చెకప్ చేస్తాం. గతంలో ఎప్పుడైనా ఫిర్యాదు వచ్చారు సార్ చంద్రంగుట్టకి? లేదు, రాలేదు. అలాంటిది ఏం దృష్టికి రాలేదు. చనిపోయిన ఆమెకి ఎంతమంది పిల్లలు? చనిపోయిన ఆమెకి 2 బిడ్డలు అండి. ఇంకొక ఆమె వేరే దగ్గర ఉన్నది, ఇప్పుడు ఒక ఆమె చేస్తారు. అతనికి ఎంతమంది భార్యలు సార్? Subscribe to our channel by clicking the subscribe button. Click the bell button and enjoy the latest uploads from our channel.